అవతార్ మేహర్ బాబాకి జై. నా పేరు పేర్ల చెన్నవెంకటేశ్వరరావు, విజయవాడ. మా మామగారు గుంటూరు వెంకట్రావు గారు బాబా గారిని ప్రేమించేవారు. వారు ప్రతి సంవత్సరం మెహరాబాద్ వచ్చేవాళ్ళు. నన్ను రమ్మని, మ్యారేజ్ అయిన తర్వాత నన్ను రమ్మని అడిగితే, మీ మనవళ్ళని మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, నేను మటుకు నాకు ఎటువంటి పెట్టమాకండి పెట్టమాకండి అనేవాడిని. అన్నప్పుడు ఒక్కసారి రండి మెహరాబాద్ అంటే కూడా నేను రాను, నాకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు నేను వస్తాను అనేవాడిని. మా మేనత నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది. నాకు ఆవిడికి ఏదో మనస్సువర్ధి వచ్చి 7 సంవత్సరాల వరకు మా ఇంటికి రాలా. మా ఇంటికి రాకపోతే నేను అప్పుడు అప్పుడు మనసులో అవతార్ మెహర్ బాబా గారు అడితే ఆవిడ మా ఇంటికి రావాలి, అప్పుడు నేను నమ్ముతారు అని మనసులోనే అనుకున్నా. అన్న తర్వాత ఒక కారణం ఏదో పని మీద మా ఇంటికి వచ్చేసి ఇంట్లో మీ ఇంట్లో ఉంటారని చెప్పింది. చెప్పిన కాడించి దాదాపు నాతో ఫాలో అవుతూ ఉంది. నేను మెహరాబాదు వచ్చేవాడిని. ఏదో నా సీతమ్మ గారు ప్రసాదాలు చెప్పి పెడతా ఉంటే కనీసం మనం ఎవరికి ప్రసాదం కూడా పెట్టలేని పరిస్థితి అని అనుకునేవాడిని. కానీ మాకు హనుమాన్ బాబా గారి వల్ల కానీ ఎప్పుడో మెహరాబాద్లో మాకు కొంత వెసులుబాటు ఏర్పడింది. అక్కడ నేను ఒకసారి వస్తే మెహరాబాద్లో టిఫిన్ చేసి బయటకు వచ్చేప్పటికి హైదరాబాద్ వాళ్ళు భోజనాలు అరేంజ్మెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళని చూసి నాకు బాష్ప బిందులు కారిపోయి ఇటువంటిది దాంట్లో మనకి మా బాబా చేకూత ఇస్తారా, మనకి ఎంట్రెన్స్ ఉంటుందా లేదా అని మనసులో పడిన తర్వాత, ఈ మనసులో పడిన తర్వాత ఒక ఏడాదికి మాకు ట్రస్ట్ నుంచి ఒక లెటర్ అవకాశం వచ్చింది, మీరు కమిటీ మెంబర్గా ఉంటారా అని మెహరాబాద్లో అడిగారు. అడిగితే ఉంటామని చెప్పాము. అప్పుడు కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో నేను మెంబర్గా ఉండి వాళ్ళ 13-14 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేస్తున్నాం. అక్కడ ప్రతి మామూలు సాధారణ వ్యక్తికి ఇబ్బంది లేకుండా 2-3 పిల్లలతో వచ్చిన ఏర్పాటు అధిక ధరలు కాకుండా మామూలు ధరలుగా ఏర్పాటు చేస్తున్నాం. అది తీరి మా దగ్గర ఏంటంటే రేటు కన్నా క్వాలిటీ మెయింటెన్స్ ఉంది, క్వాలిటీ మెయింటెన్స్ ఉంది. అది చూసి అట్టా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మనసులో ఏంటి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, కనీసం మజ్జిగ నీళ్ళుతోనా, ఇది మనం విజయవాడలో పెళ్ళిళ్ళు భోజనాలు కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అని నాగేశ్వరరావు గారిని అడిగా. ఏమంటే మనం మజ్జిగతో భోజనం పెడుతున్నాం కాదు, నాకు పెరుగుతో పెట్టాలని మనసు అనిపించిందండి, ఏంటి మీ సలహా అన్నా. ఎమ్మటే నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు మీ మాటకు మేము ఎదురు చెబుతామా అని 100 లీటర్లు పట్టేవి 400 లీటర్లు అయినా ఆ రోజులాగా అయితే వాటి వరకు కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇంకా చెప్పాల్సిన పని చాలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు అది ఇవాళ మా ఇంట్లో ఏంటి ఇటువంటి చేస్తున్నారు, ఏ తేడా వచ్చినా మొన్న మిమ్మల్ని అంటారంటే అన్నిటికీ సహించి నేను సేవ చేయటానికి రెడీ అయ్యా. నాకు ఒంట్లో బాగోపోయినా మెహరాబాద్కి ప్రిపేర్ అవుతానికి 3 నెలల నుంచి దాంట్లో ఉన్నా. వాటికి కూడా నిన్న
వంట మేస్త్రికి డబ్బులు ఇవ్వటానికి జేబులో పెట్టుకుని వెళ్తే అక్కడ ఏ మేస్త్రి వంట మేస్త్రి అంటారు, ఆడికి వంట బాగోలేదండి అన్నాడు. నాకు అదే మేస్త్రికి 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వదిలేసుకున్నాం, ఎందుకంటే పరిస్థితులు బాగోక. అతను మరి అదే మేస్త్రికి మళ్ళీ నిన్న వంట మేస్త్రికి వెళ్తే మాకు అసిస్టెంట్కి ఫోన్ చేస్తే ఆయనకి హెల్త్ బాడ్ అంటే ఏం లేదండి, సర్పిల్ వేసింది అందువల్ల బయటికి రావట్లేదండి అన్నాడు. ఎమ్మటే 10,000 అడ్వాన్స్ ఇద్దామని వెళ్తే అతను ఏమన్నాడంటే 2 రోజుల్లో మీకు వచ్చి నేను డబ్బులు తీసుకుంటానండి, మీ పని నేను చేస్తాను అని మాకు వాగ్దానం చేశాడు. అంటే అప్పుడు ఇంకా బాబా విషయాలు చెబితే రోజులు చాలవు, నెలలు చాలవు, సంవత్సరాలు పడుద్ది. ఇప్పుడు అందరికీ మా ఇది చెప్పే అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను ఎంత ఎంత ఎత్తుతో విరమిస్తున్నాను.